నేటి ముఖ్యాంశాలు. తాండూరులో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. లోక కళ్యాణం కోసం శ్రీ సీతారాముల కళ్యాణం. శ్రీరామనవమి సందర్భంగా పెద్దెముల్లో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. చెవెళ్ళ పార్లమెంటు పరిధిలో రామరాజ్యం రావాలి, కొండా సంగీతారెడ్డి. జుంటుపల్లిలో శ్రీ సీతారామ కళ్యాణం కమనీయం, భారీగా పాల్గొన్న భక్తులు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో త్రాగునీరు, మజ్జిగ, అంబలి పంపిణీ కేంద్రాలు ప్రారంభం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు నియోజకవర్గంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సిటీ కేబుల్ MD ఇంద్రారెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిక నరసింహారెడ్డి, బాబన్న గొటిక సుస్మితారెడ్డి దంపతులు మరియు తనయులు తనిష్కరెడ్డి, కూతురు రోమికారెడ్డి ఆధ్వర్యంలో శ్రీరాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గొటిక నరసింహారెడ్డి ఇంటి నుండి శ్రీ ఆంజనేయ శివాలయం దేవాలయకు ఊరేగింపుగా వెళ్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు మరియు శివాలయంలో లింగానికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవాలయంలో పుణ్య దంపతులైన శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. నూతన వస్త్ర సమర్పణ, మాంగళ్య ధారణ, తలంబ్రాలు, అలంకరణ శాస్త్రయుక్తంగా చక్కగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొటిక రామరెడ్డి, గొటిక రాజశేఖర రెడ్డి, వెంకట్రామరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ నాగార్జున, ఉపాధ్యాయులు నాగప్ప, మంగళి విఘ్నేష్, మంగళి పాపయ్య, సాయప్ప, రాములు, కొండన్ రవి, వడ్డి హనుమంతు, సైదప్ప, అశోక్, తిరుపతి పోలీస్ వెంకటయ్య, వెంకట్రామరెడ్డి, చంద్రారెడ్డి, సిటీ కేబుల్ మేనేజర్ నారాయణ గౌడ్, గ్రామస్తులు, యువకులు, మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. Yeah.
రక్షాధారయామి.
సాక్షాత్ నారాయణ స్వరూపాయ శ్రీ సీతారామచంద్ర భగవాన్ ఇప్పుడు అమ్మవారి గౌరవం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు శుభం భవతు శుభం భవతు విదుషాగాధ్యాయిని ఆంగీరస ఆయాస్య గౌతమత్రయాదశ ప్రవరార్విత గౌతమ సగోత్రో భవస్య స్వర్ణ రోమ మహారాజ వరమణో నప్రీ నస్వరోజాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు విదుషాగాధ్యాయిని ఆంగీరస ఆయాస్య గౌతమత్రయాస ప్రవరారిదాన్ హ్రస్వరోం మహారాజ వర్ణ పౌత్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు యజుశాఖాధ్యాయిని ఆంగీరసాయాస్య గౌతమత్రయాస ప్రవరారిదాన్ జనక తాండూర్ పట్టణంలోని మిత్రానగర్లో గల అమ్మ భగవాన్ దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అమ్మ భగవాన్ భక్తులు ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఓం ఆదవ కదా
తాండూరు పట్టణంలోని స్టేషన్ హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొని పట్టణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐ కాశీనాథ్ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహారాజ్య మహాధిపత్యం మహామంగళ నీరాజలిం సమర్పయామే యథా రామచంద్ర మహారాజ్కి. తాండూరు పట్టణంలోని ఇంద్రానగర్లో ఉన్న శ్రీరామ్ మందిర్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని కన్య పాఠశాల దగ్గరలో గల హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్షా సమితి సభ్యులు, హనుమాన్ మహిళా భజన మండలి, బాల హనుమాన్ భజన మండలి, కాల్ నివాసులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
సుతారాధర్మోక క్షీరోలక పరోక తాండూరు పట్టణంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దక్షిణ మఠంలో శ్రీ సీతారాముల కళ్యాణం తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ గుప్తా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నాయకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని సాయిపూర్ లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని సాయిపూర్ కాలనీ వాసులు మరియు బంటు మల్లప్ప దంపతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలే వసంత ఋతువు చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం తౌ వాసరసు వాసరాః సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే ప్రయే వందనశే శ్రీష్టాయ అస్సాం శుభతో శ్రీమాన్ గోత్రోద్భవశ ముత్యాల గోత్రోద్భవశ గంగాధర నామధేయశ తత్రపత్తి సమేతో లక్ష్మీ సౌభాగ్యవతి నామధేయాయ యజమానస్య ధర్మపత్తి సమేతస్య యజమాన సహా కుటుంబానాం చెప్పండి మమ ఉపాత్త దురితక్షయ ద్వార శ్రీ పరమేశ్వర ప్రీతర్థం మమ జన్మాభ్యసా జన్మ ప్రభుత్వ దక్షిణ పర్యంతం మధ్యే వర్ధిన్న కాలే చెప్పండి మమ మమ జన్మాభ్య ఆ జన్మ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్ర స్వప్న సుషప్తు వ్యస్తాసు మనో వాక్ వాక్ క్రియ
వ్యాపారై రహసి ప్రకాశే చ జ్ఞానతో అజ్ఞానతచ్చ సమస్త పాప క్షయ ద్వారా శ్రీ పాండూరు పట్టణంలోని సీసీఐ కాలనీలో కాలనీ వాసులు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలనీ వాసులు, తాండూరు పట్టణంలోని భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభాకర్ దా నిలవండి.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా వీరశివాజీ నగర్ వార్డు నంబర్ 9 తాతగుడి దగ్గర శ్రీరాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాముడి తరఫున బాలెడ్డి, సీత తరఫున విఠలరావు కళ్యాణంలో పాల్గొన్నారు. వీరశివాజీ నగర్ లో నూతనంగా నిర్మించబోతున్న రామాలయ స్థలంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కాలనివాసులతో పాటు తాండూరు పట్టణ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ దీప నరసింహులు, సాయిపూర్ బాలెడ్డి, పట్లోల నరసింహులు, బీజేపీ నాయకులు ఉప్పరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పేరు డప్పులు బాబు డప్పుల డప్పుల వాళ్ళు కళ్యాణోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి మరియు అమ్మవార్లకు కంకణము కట్టిన తర్వాత బాసింగములు అంటే పాలపలక ధారణను చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు స్వామివారు మరియు పెద్దేముల మండలం గాజీపూర్ రుద్రారం హన్మాపూర్ తట్టెపల్లి తదితర గ్రామాల్లో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారిని పల్లకీల్లో ఊరేగించి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తాను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భక్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో కొనసాగుతున్న రామరాజ్యం చెవెల్లా పార్లమెంటు పరిధిలోనూ రావాలని కొండా సంగీతారెడ్డి ఆకాంక్షించారు. తాండూర్ పట్టణంలోని మారికంబ కాలనీ, సిసిఐ కాలనీలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో కొండా సంగీతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సంగీతారెడ్డి మాట్లాడుతూ చెవెల్లా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నవమి ద్వారా ప్రజలందరి జీవితాల్లో కొత్త ఆనందాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. లోక్సభ ఎన్నికల్లో తన భర్త బీజేపీ చెవెల్లా అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కోరుతున్నా నేను చెప్పిన రామరాజ్యం కంటిన్యూ కావాలా ఢిల్లీగా, మా చేవల ప్రజలు సంతోషంగా ఉండాలి. మా సంకల్పం ప్రతి కొట్టా విశ్వేశ్వరరెడ్డి, సెకండ్ వచ్చి చేవల ప్రజలందరికీ వాళ్ళ పేరే కోరుకుంటారు. హాస్పిటల్ మా అమ్మల ఫ్యామిలీ అని కోరుకుంటా, ఇక్కడ చేవల ప్రజలను కోరుకుంటారు. సో అందరు సుఖ సంతోషాలతో హ్యాపీగా పిల్లలు పైకి రావాలా, మంచిగా చదువుకోవాలా, పెద్దోళ్ళు ఆనందంగా ఉండాలా, వాళ్ళని చూసుకునే శక్తి మనందరికీ ఉండాలా. ఇలా సొసైటీ కాకుండా మన సంప్రదాయం నాతన బ్రహ్మ ఫోటో తీస్తున్నారు మేడం, శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మారికమ్మ కాలనీ, సిసిఐ కాలనీ చాలా మంచిగా ఆనందంగా శ్రీరాముడు కళ్యాణం జరిపించారు. అందరూ లేడీస్ టీమ్ ఉన్నారు, మన మన టీమ్ ఉన్నారు, అందరు కలిసి రామరాజ్యం మా దేశంకి ఇంకా కంటిన్యూ కావాలా, ఆ మంచి రామరాజ్యం మళ్ళీ అదే రామరాజ్యం చేవలా కూడా రావాలని ముఖ్యంగా ఇది చాలా మంచి రోజు. భద్రాద్రి తర్వాత అతిపెద్ద శ్రీరాముల వారి ఆలయం యాలల మండలం జుంటుపల్లిలో వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటాయి. తాండూరు నియోజకవర్గంతో పాటు మహబూబ్ నగర్, హైదరాబాద్, కర్ణాటక తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో జుంటుపల్లికి చేరుకున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని తరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. దేవాలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. జుంటుపల్లి రామస్వామి వెంటనే తాండూరు ప్రజలకు దేవుడు ఈరోజు తాండూరు నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఎన్ని పనులున్నా కానీ తప్పకుండా శ్రీరాముడు వాళ్ళు సొంతగా పండించినటువంటి పంటల్ని
అత్యంతల ద్వారా అత్యంతలు తీసుకొచ్చి శ్రీరామ కళ్యాణంలో పాల్గొనడమే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్రలో ఉన్నటువంటి రైతాంగ ప్రతి కూడా దాంతోపాటు తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అత్యంతలు స్వామివారిని సమర్పించుకొని అందరం బాగుండాలా, తాండూరు నియోజకవర్గం మంచి వృక్షాలు పడాలా, మంచి పాడి పంటలు పడాలా, ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రజలని ప్రజలు బాగుండాలని చెప్పి ఆ శ్రీరాముని కోరుకోవడం జరిగింది. శ్రీరాముడు ఏ విధంగా అయితే పాలించాడో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని తప్పకుండా ఏదైతే ఆ రోజు 6 గ్యారంటీలు ఇచ్చిండో శ్రీరాముడి కృప వల్ల అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి తెలంగాణలో తెలంగాణ ప్రజల మనోభావాలని తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం పొందుతాం. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా 17కి 15 సీట్లు కంపల్సరీ గెలుస్తాం. దాంట్లో గెలిచే సీటు కూడా చేవెళ్ళ కూడా ఫస్ట్ కూడా ఉంటుందని చెప్పి కూడా జుట్టుపల్లి రామస్వామి ముందులో తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పనులు కూడా ఇప్పుడే సోదరులు అడిగేట్టు రోడ్లు ఉన్నాయి. వాస్తవంగా రోడ్లు చాలా గత 10 సంవత్సరాల నుంచి రోడ్ల వ్యవస్థను అస్తవ్యస్తంగా తయారైంది. ఖచ్చితంగా రోడ్ల వ్యవస్థ అనేది రోడ్లు ఖచ్చితంగా బాగా చేస్తాం. రోడ్లనే కాకుండా కూడా జుంటుపల్లి రామస్వామి అంటే ఎంతో ఇష్టమైనటువంటి దేవుడు అనుకున్నటువంటి అభివృద్ధి మాత్రం జరగలేదు. భద్రాచలం తర్వాత సెకండ్ రామస్వామి అని చెప్పి జుంటుపల్లికి పేరుంది, కానీ ఇక్కడ అభివృద్ధి జరగలేదు అన్న రంజితన్న గారి సహకారంతో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్కనే ఉంటాడు కనుక వారి సహకారంతో నెక్స్ట్ ఇయర్ వరకు మాత్రం ఖచ్చితంగా మార్పు అనేది జుంటుపల్లి రామస్వామి దగ్గర ఉంటుంది. మేమిద్దరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో జుంటుపల్లి రామస్వామిని ఇక్కడ ఈ టెంపుల్లో ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతం కూడా మార్పు తీసుకొస్తామని చెప్పి కూడా చాలా సంతోషంగా ఉంది. రాముల వారి సన్నిధిలో పాల్గొనడం, వారి దగ్గరుండి వారి కళ్యాణాన్ని వీక్షించడం చాలా అనుభూతిగా ఉంది, చాలా బాగుంది. ప్రజలు కూడా సంతోషంగా సుఖ సంతోషంగా ఉన్నారని చెప్పి అందరూ నన్ను ఆశీర్వదించాలి, దీవించాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముందు నిలబడ్డా కాబట్టి హస్త గుర్తు కోటేషన్ దీవించాలని చెప్పి శుభాకాంక్షలు చెప్పాను. అందరికీ నమస్కారం. ముందుగా తాండూరులో ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ రావడము, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అన్న మనోహర్ రెడ్డి గారి సమక్షంలో, పెద్దలు మా కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో ఇవాళ కళ్యాణంలో పాల్గొనడం, అందరూ అత్యంతగా కలగడం, అందులో పాల్గొనడం చాలా చాలా సంతోషం. ఇక్కడ ఉన్న అక్కా చెల్లెళ్ళు ప్రతి ఒక్కరికి శ్రీరామనగర్ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన అంటే అరణ్యవాసం తర్వాత ఇక్కడ వెళ్ళిండో అప్పటికెళ్ళి దీనికి ఎంత గొప్ప చరిత్ర ఉందో అందరికీ తెలుసు. ప్రతి ఏడాది మన శ్రీరామనగర్లో దీనికి పెద్ద ఎత్తున అందరు భక్తులు వస్తున్నారు, కళ్యాణంలో పాల్గొంటున్నారు, శ్రద్ధలతో అక్షంతో వాళ్ళే ప్రయాణం తీసుకొచ్చి వాళ్ళు పండించిన పంట తీసుకొచ్చి అక్షంతాల రూపంలో ఇక్కడ చల్లడం చాలా జరుగుతుంది. నిజంగా శ్రీరాముని చరిత్ర అప్పుడు శ్రీరామ చరిత్ర పట్టాభిషేకం తర్వాత ఎప్పుడైతే పట్టాభిషేకం తర్వాత ప్రజలకు ఎంత మంచి పాలన అందించింది, అందరినీ ప్రజాపాలన చేసి ప్రతి ఒక్కరు బాధలు అయ్యే ప్రయాణ ఊరూరు వెళ్ళి మన బాధలు తెలుసుకొని చేసిన శ్రీరామచంద్రుడి ఆదర్శంగా ఉండాలి. ప్రజానాయకులకైనా ఎక్కడ రాష్ట్రంలోనైనా కేంద్రం అలాంటి శ్రీరామచంద్రుడు ఎన్ని బాధలు పడ్డడో తెలుసు. అయినా కానీ అరణ్యవాసం కృష్ణ అవకుండా ఎంత బాధపడ్డరు, వాళ్ళ శ్రీరామని చరిత్రను తెలిపెదమ్మ, తమ్ముడు శీలవతి, సీతకథ, విలువయమ్మ అని చిన్నప్పుడు సినిమాలు చూస్తూ శ్రీరాముని టీవీ చూస్తూ ఎవరైనా ముగ్గులైతే చెప్పి చెప్తూ అందరూ శ్రీరాముని దేవుని దాకా చెప్పి Hey!
పంతొమ్మిది సార్ ఓకే ఏర్పాట్లు చేసినందుకు ప్రజలందరి తరఫున నేను వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాముల వారి భక్తులందరి పైన ఆయన దీవెనలు ఉండాలని చెప్పి తాండూరు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిసిమెలిసి ఉండే విధంగా మంచి పంటలు పండి ఎవరి ఉన్నత పదవులకు వెళ్ళే విధంగా పిల్లలకు మంచి చదువు వచ్చే విధంగా తాండూరు ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండే విధంగా రాముల వారి దీవెనలు మన పైన ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. యాలాల మండల కేంద్రంలో సిద్ధరాల శ్రీనివాస్, సిద్ధరాల సులోచన దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యాలాల మండల కేంద్రం మరియు మండల పరిధిలోని పలు గ్రామాల భక్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండూర్ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో త్రాగునీరు, మజ్జిగ, అంబలి పంపిణీ కేంద్రాలను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. బుధవారం యాలాల మండలం చెన్నారం భీమ్శెట్టి అనిల్ గార్డెన్ దగ్గర జుంటిపల్లి జాతరకు వెళ్లే భక్తుల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆర్యవైశ్య యువజన సంఘం చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు భానుకుమార్ మాట్లాడుతూ ఎండలో జుంటిపల్లికి వెళ్లే భక్తుల కోసం అనిల్ గార్డెన్ దగ్గర చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు, అదే విధంగా పాత మున్సిపల్ కార్యాలయం ముందు వేసవిని దృష్టిలో ఉంచుకొని ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు, పాదచారుల కోసం దాహాన్ని తీర్చే విధంగా ఉచిత మజ్జిగ, రాగిజావా పంపిణీ కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పునీత్ కుమార్, కల్వ రాజవంశీ, నవీన్, నరేష్, చందు, కటకం హరీష్, శ్రీనివాస్, ఆదిత్య, సాయి, శేఖర్ తో పాటు ఆర్యవైశ్య సంఘం నాయకులు కటకం వీరేందర్, కోటా మురళీకృష్ణ, మురళీధర్, భీమ్శెట్టి అనిల్ కుమార్, కోట్రిగ కిరణ్ కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సేవాతో పనిచేసినందుకు ఇంకా కూడా అయిష్టాయిష్టాలను కలిగించాలని చెప్పి ఈరోజు సంపాదించే వాళ్ళు చాలా మంది దాంట్లో సేవకులు ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. దాంట్లో నియోజకవర్గంలో ఆరో వయసులు ఎక్కడ చూసినా మంచి పని మంచి కార్యక్రమం చేపట్టడానికి ముందున్నందుకు వారికి పాండు నియోజకవర్గ ప్రజలకు కూడా
వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు. వారు ఇలాంటి ఏ మెదడు అందిస్తున్నారంటే వారికి ప్రత్యేకంగా తప్పకుండా వారికి నా అందరికీ ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా వారికి సంపూర్ణ సహాయ సహకారం చేస్తాను. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు చేయాలని చెప్పి కూడా వారికి మనస్ఫూర్తిగా ప్రశ్నించుకుంటూ కొత్త కార్యవర్గానికి ప్రత్యేకంగా వారికి అభినందించుకుంటూ వారిని కలపడే వాళ్ళ ఉత్పత్తిగా ఈ విధంగా కాదు కొత్త కార్యవర్గం ఇంకా ధీటుగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు శ్రీరామనామి శుభాకాంక్షలు ఆదివాసీ సంఘం సౌజన్యంతో ఆదివాసీ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఈరోజు అంబలి మరియు మధ్య కార్యక్రమం గౌరవనీయులైన మన శాసనసభ్యులు విజయన్ మనోహరిట్ అన్నగారి చేతులు మీదుగా పాత మున్సిపల్ ఆఫీసు అంటే రైల్వే స్టేషన్ రోడ్ లోపల అంబలి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ వేసవి కాలం అంతా ఈ ప్రయాణికులు రైతులు కానీ అందరూ ప్రతి ఒక్కరూ ఈ అంబలి మధ్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని మంచిగా ఈ చలివేంద్రం కూడా 365 రోజులు నడుస్తుంది. వేసవి కాలం దృష్ట్యా అంబలి మధ్య కేంద్రాన్ని 2 నెలల కోసం ఆరోగ్య విద్యుత్ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అనగారు ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉంది. చెన్నారం అనిల్ గార్డెన్ దగ్గర కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీద ముందుపల్లి రామస్వామి భక్తులకు పుచ్చిపోయే వారి కోసం నీరు మధ్య కేంద్రాన్ని కూడా అక్కడ కూడా ఏర్పాటు చేసి తర్వాత ఇక్కడ చేయడం జరిగింది. నీళ్ళది ఇక్కడ ఉంటూనే ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు వేసవిని పురస్కరించుకొని మజ్జిగ మరియు అంబలి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున దీనికి తాండూరు ప్రజలు ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ప్రయాణికులు అందరూ దీన్ని ఉద్యోగం చేసుకోవాలని ఈ కార్యక్రమానికి తెలంగాణకి ధన్యవాదాలు చెప్పి ఈరోజు ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం జుంటుపల్లి రామస్వామి ఆలయం జరుగుతూ దారిలో చెన్నారం అనిల్ గార్డెన్ దగ్గర మజ్జిగ మరియు మంచినీటి పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుండి మళ్ళీ ఇక్కడ తాండూరులో పాత మున్సిపల్ ఆఫీస్ ముందు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కిరణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నడిచే చలివేంద్రం దాంట్లోనే ఈ వేసవి కాలం పురస్కరించుకొని యువజన సంఘం వారు ఆధ్వర్యంలో మజ్జిగ మరియు అంబలి కార్యక్రమం చేయడం జరిగింది. నిరంతరాయంగా అలాగే కార్యక్రమానికి మా యువజన సంఘం ఆర్యవైశ్య సంఘం అన్ని సంఘాలు తోడ్పాటుతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ ప్రతిరోజు ఉంటుంది ఈ కార్యక్రమం. ఎండాకాలం ముగిసే వరకు ఈ కార్యక్రమం రెగ్యులర్ ఉంటుంది. కావున ఇక్కడ వచ్చే ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రాబోయే రోజుల్లో మా అన్ని సంఘాలు ఐక్యమత్యంతో ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి అని ఆశిస్తున్నాం. దానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్నాం. ధన్యవాదాలు. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఆర్యవైశ్య యువజన సంఘం నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య సంఘం 2022-24 కార్యదర్శిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఆర్యవైశ్య సంఘం యొక్క ముఖ్యమైన యువజన విభాగమైన ఆర్యవైశ్య యువజన సంఘం
ఆధ్వర్యంలో ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం ఒక శుభదినం శ్రీరామచంద్రుని యొక్క శ్రీరామనవమి ఈరోజు సేవా కార్యక్రమాల్లో ఈరోజు వారు ఇక్కడ తిరుపతి జాతరకు వెళ్లే మార్గంలో ఒక తాత్కాలిక చలివేంద్రం మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారి చేతుల ప్రారంభించారు. అక్కడ సుమారు ఈరోజు 10,000 మందికి మజ్జిగ తర్వాత మంచినీళ్లు మినరల్ వాటర్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో గత 2 ఏళ్లుగా ఇక్కడ పాత మున్సిపల్ కార్యాలయం ముందు 360 రోజులు 24 అవర్స్ ఒక చలివేంద్రం నడుస్తుంది. ఈ ప్రాంత ప్రజలు రైల్వే స్టేషన్ నుంచి వచ్చే దిగి వచ్చే వారికి ఇక్కడ జిల్లా ఆసుపత్రి వారికి ఇక్కడ మినరల్ వాటర్ను ఉచితంగా తన సొంత డబ్బులతో మా ఆర్యవేశ సంఘం కార్యవర్గ సభ్యులు కొద్దిక శ్రీ కుమార్ గారు గత 2 ఏళ్లుగా ఇక్కడ చలివేంద్రం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో రద్దీ అధికంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ ప్రాంతంలో గాంధీ పట్టణం నుంచి గోవా కనుక ఇక్కడ హాస్పిటల్కి వచ్చేవారు తర్వాత యాహార్తి తీర్చేందుకు జరిగినందుకు పాటు ఇక్కడ మజ్జిగ అమ్మలి కేంద్రం ఈ ఎండాకాలంలో బ్యాలెన్స్ ఉండడానికి ఆరోగ్యపరంగా కూడా రాగి అమ్మలు అనేది చాలా విశేషత కూడుకున్నది. దాన్ని మా యువన సంఘం సభ్యులు ఈరోజు దాతల సహకారంతో అనుకోండి సంఘ సభ్యుల సహకారంతో అనుకోండి ప్రతిరోజు ఇక్కడ ఈ అమ్మలి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఈరోజు నాంది పలికారు. రాబోయే ఎండాకాలం మొత్తం ఇక్కడ అమ్మలి కేంద్రం ఉంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆరోగ్య సంఘం అనుకోండి యువన సంఘం అనుకోండి మహిళా సంఘం అనుకోండి ఇతర అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఆండోరు పట్టణానికి ఆధ్యాత్మికంగా అనుకోండి వైద్యపరంగా అనుకోండి ఆరోగ్యపరంగా అనుకోండి క్రీడాపరంగా అనుకోండి ఇంకా ఏ పరంగా అనుకున్నా ఆరోగ్య సంఘం అనేక సేవా కార్యక్రమంలో ముందుంటుంది. అందులో మా ఆరోగ్య సంఘం సభ్యులు రక్తదాన శిబిరాలు గతంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం గాంధీ జయంతికి రక్తదాన నిర్వహిస్తూ దాంట్లో పట్టణంలో అత్యవసర అవసరాలకు రక్తాన్ని అందించే యువకులు కూడా ముందుకు వస్తూ సహకారాలు అందిస్తున్నారు. ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇక్కడ గతంలో కూడా తాండు ప్రజల ఆరోగ్యం కోసం ఒక యోగా శిబిరం నిర్వహిస్తే ఈరోజు ఆ యోగా ఆధ్వర్యంలో అమృతారం స్వీకరిస్తూ ఎన్నో ఆరోగ్య సమస్యలు తీర్చుకునేందుకు మా ఆరోగ్య సంఘం వేదికగా తాండు పట్టణానికి మంచి ఆరోగ్యాన్ని అందించే కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ చాలా ఉంటాయి. రాబోయే రోజుల్లో నూతన కార్యవర్గం సమైక్యంగా ఆరోగ్యుల గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా పనిచేయాలని నేను సూచిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆరోగ్య సంఘానికి ధన్యవాదాలు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.